హలో ఫ్రెండ్స్, లవ్ అని చెప్పగానే మనకు గుర్తు వచ్చేది రోమియో జూలియట్, లైలా మజ్ను కదండి. మరి ప్రేమ అంటే అదేనా? మరి నిస్వార్థమైన ప్రేమ ఎవరు చూపిస్తారు మన మీద? ఎవరో కాదు, మన తల్లిదండ్రులు. వాళ్ళు చూపించే నిస్వార్థమైన ప్రేమ ఇంకెవ్వరూ చూపించలేరు, అంతే కదండి. అది ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు ఒక చిన్న కథ రూపంలో మనము తెలుసుకుంటాం. మరి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇట్స్ అ వెరీ మీనింగ్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ అన్నమాట మనకిది. ఒకప్పుడు జపాన్లో చాలా పురాతనంగా ఉండే కాలంలో, వెరీ ఓల్డ్ ఏన్షియంట్ డేస్ ఇన్ జపాన్, దేర్ వాజ్ ఎ ట్రెడిషన్ అన్నమాట. ఒక ఆచారం, క్రూరతరమైన ఆచారం ఒకటి వాళ్ళకు ఉండేది. ముసలి వాళ్ళు అయిపోయారనుకోండి పేరెంట్స్ అనేవాళ్ళు, అప్పుడు వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే చాలా దూరంలో ఉండే ఒక ప్రదేశంలో తీసుకెళ్లి వదిలేసి వచ్చేసేవాళ్ళు. ఐదర్ ఇట్ మైట్ బి ఆఫ్ మౌంటైన్స్, ఫారెస్ట్, లేకుంటే ఇంకా చాలా మంది ఎలా చేసేవాళ్ళంటే కొండపైకి తీసుకెళ్లేసి వదిలేసి వచ్చేవాళ్ళంట. ఎందుకంటే అగైన్ దే షుడ్ నాట్ రిటర్న్, మళ్ళీ వాళ్ళు రిటర్న్ రాకుండా ఉండడానికి. ఇలా అక్కడ ఒక ట్రెడిషన్, అదే ఆచారం అని చెప్తాం కదా, అలాంటి ఒక క్రూరతరమైన ఆచారం వాళ్ళకి ఉండేది. ఇలా ఉన్నప్పుడు ఒక ముసలి తల్లిదండ్రులు ఉన్నారు. ఆయన చనిపోయినాడు ముసలాయన, ముసలావిడ ఒకటే ఉండేదని అన్నమాట. అప్పుడు ఆ కొడుకు ఏం చేశాడు, తన తల్లికి ఇంకా వయసు అయిపోయింది కాబట్టి తనని తీసుకెళ్లి ఎక్కడ వదలాలి, ఏదో ఒక దగ్గర, ఎక్కడో ఒక మౌంటైన్లోనో హిల్లోనో ఫారెస్ట్లోనో వదిలేసి రావాలని డిసైడ్ అయ్యి తన భుజాల మీద తన తల్లిని మోసుకుని వెళ్తూ ఉన్నాడు అలా ఫారెస్ట్లోకి. వెళ్ళేటప్పుడు ఏం జరిగింది, వాళ్ళమ్మ అలా భుజం మీద ఉండే ఆవిడ ఆ ఫారెస్ట్ లో ఉండే చెట్ల మీద ఉండే ఆకులన్నీ ఒకటి 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 తెంపుకుంటూ కింద వేసుకుంటూ వచ్చింది. చాలా వరకు కొడుకు దాన్ని గమనిస్తూనే ఉన్నాడు. కొంత దూరం వెళ్ళాక వాడికి చాలా అలసటగా అనిపించింది అనమాట బరువు ఎక్కింది తల్లి. దానికి ఏం చేశాడు, ఆమెని దింపి అక్కడ కూర్చోబెట్టి, నేను నిన్ను కష్టపడి భుజాల మీద తీసుకుని వెళ్తున్నాను కదా, నువ్వేంది నువ్వు ఆట ఆడుకుంటూ చెట్ల మీద ఉండే ఆకుల్ని రాల్చుకుంటూ వస్తున్నావా అని అడిగాడు. అప్పుడు ఆ తల్లి అనింది, కాదు నాన్న, మరి ఇంత దూరం నేను మళ్ళీ రాకూడదు ఇంటికి అని నన్ను తీసుకెళ్తున్నావు కదా, ఎంతో దూరానికి నన్ను, మరి నువ్వు వెళ్ళాలంటే దారి తప్పిపోతావు, నీకు దారి తెలియాలి కదా, దానికోసమే అన్ని ఆకులు అలా వేస్తూ వస్తున్నాను అని చెప్పి. చూడండి, అది తల్లి ప్రేమ అంటే. తనని కొడుకు వదిలేసి వెళ్తున్నాడని తెలిసినా కూడా వాడికి మంచి చెయ్యాలని చూస్తుంది అక్కడ తల్లి. అది ఆ ప్రేమ. అది చూసి, అది విన్నాక ఆ కొడుక్కి తనలో తనకి పశ్చాత్తాపం అనేది కలిగిందనమాట. సరే, ఇంకా తల్లిని అక్కడ వదిలిపెట్టకుండా తన భుజాల మీద మళ్ళీ వేసుకుని తల్లిని ఇంటికి తీసుకెళ్లి చాలా బాగా చూసుకున్నాడు. దీన్ని చూశాక చాలా వరకు అక్కడ మార్పు అనేది వచ్చి వాళ్ళు కూడా, మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ని అంత బాగా చూసుకునేది స్టార్ట్ చేసి ఈ ట్రెడిషన్ని అక్కడికి ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టారనమాట. మరి అప్పట్లో వాళ్ళు, జపనీస్లో అంటారు ఈ స్టోరీ జరిగింది, అప్పట్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, తీసుకెళ్లి అడవుల్లోకి, హిల్స్, మౌంటైన్స్లో వదిలేసి వచ్చేవాళ్ళు. మరి ఇప్పటి కాలం వాళ్ళు మనం ఏం చేస్తున్నామండి మన పేరెంట్స్ని? చాలా వరకు మనం ఈ క్వశ్చన్ అడగాలన్నమాట. ఓల్డ్ ఏజ్ హోమ్, దానికి ఒక కొత్త పేరు పెట్టామన్నమాట మనం, ఓల్డ్ ఏజ్ హోమ్ సెంటర్స్. అంతే కదా, అక్కడ తీసుకెళ్లి వదిలేసి వస్తున్నారు. ఎప్పుడో ఒకప్పుడు ఫోన్ చెయ్యము, మాట్లాడము, అంత బరువెక్కిపోతారు. అదే మన పిల్లలతో చూడండి చెప్పేటప్పుడు, నేను కూడా చిన్నప్పుడు ఇట్లే నాన్న, నేను కూడా చిన్నప్పుడు ఇలాగే చేసేదాన్ని, ఇలాగే చేసేవాడిని. ఎందుకు? నువ్వు చిన్నప్పుడు మీ అమ్మ చూపించుకున్న ప్రేమని నీ కొడుకుల మీద, నీ కూతుళ్ళ మీద నువ్వు చూపిస్తున్నావే, మరి నే రేపు నీ పిల్లలు నీ మీద ఆ ప్రేమను చూపించాలి కదా. చూపించాలంటే ఎలా ఉండాలి? నువ్వు ఆదర్శంగా వాళ్ళకు ఉండాలి. నీ తల్లిదండ్రులను నువ్వు బాగా చూసుకుంటే నీ పిల్లలు రేపు నిన్ను బాగా చూసుకుంటారు. ఇప్పుడు మనం తీసుకెళ్లి వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్ లో వదిలేసి వస్తున్నాం, వీఆర్ షోయింగ్ ద వే టు ఆర్ చిల్డ్రన్, మన పిల్లలకి మనం ఒక రూట్ అనేది వేసిస్తున్నాం, రేపు మమ్మల్ని కూడా మీరు ఇలాగే చూసుకోండి. తర్వాత మనమే బాధపడతాం అనమాట, చూడు నా కొడుకు చూడడం లేదు, నా కూతురు చూడడం లేదు. ఎందుకు చూస్తారు, ఎందుకు చూడాలి? నువ్వు చూసావా మీ పేరెంట్స్ని? లేదు కదా. మరి నువ్వు హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్? మరి చూడండి, ఇది మార్పు అనేది మనలో ఫస్ట్ రావాలి. తల్లిదండ్రుల ప్రేమ కన్నా పెద్ద ప్రేమ ఎక్కడా దొరకదు. తల్లి కడుపులో ఉన్నప్పుడు మనకి ఎంత కష్టపడి ఆ జన్మనిస్తుంది అనేది మనకు తెలియదు అన్నమాట. బట్ బయటికి వచ్చాక నీ మీద ఆమె చూపించే ప్రేమ, నీ తల్లిదండ్రులు చూపించే ప్రేమ నీకు తెలుస్తుంది. ఆ ప్రేమలో వాళ్ళకి ముసలితనంలో కాస్త ఒక 5% అన్నా మనం ఇయ్యలేమా? ఇయ్యాలి కూడా, అది మన బాధ్యత.
మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ అస్ ఎ థమ్స్ అప్. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ దీన్ని షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ లెర్న్ ఈస్ విత్ గీత. థ్యాంక్ యూ.